ఖమ్మం జిల్లా ఎట్కూరు మండలం రాజలింగల గ్రామంలోని లక్ష్మీ నరసింహ వైన్ షాప్ లో పీకల దాకా తాగిన ఇరు వర్గాల మందుబాబులు హల్చల్ సృష్టించారు షాపులో లో పనిచేస్తున్న వీరబాబు అనే యువకుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు వీరబాబు వైన్స్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నారు షాపు ముందు లైసెన్స్ దారుల అనుచరులు బైక్ నిలపడంతో క్యాషియర్ తీయమన్నారు దాంతో రెచ్చిపోయిన వారు అతనిపై విరుచుకుపడ్డారు పడ్డారు క్యాషియర్ వీరబాబు అతని ఫ్రెండ్స్ కి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని లైసెన్స్ దారులపై దాడి చేశారు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు ఇరు వర్గాల వారు ఎనకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్నంలోని వశిష్ట డిగ్రీ కళాశాల దసరా ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో బతుకమ్మలు తీరొక్క పువ్వులతో తీర్చిదిద్దారు అనంతరం అధ్యాపకులు విద్యార్థులు కలిసి బతుకమ్మ పాటలతో నృత్యం చేశారు మూడవ రోజు ముద్దుపుప్పు బతుకమ్మను ఏర్పాటు చేశారు గత ఐదు సంవత్సరాల నుండి ఇలా ప్రతి సంవత్సరం దసరా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు అక్టోబర్ రెండు వరకు జరగనున్నాయి అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా సదర్శిపేట మండలం చందపూర్ గ్రామంలో బీజేపీ నాయకులు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర దేవి దేశపాండు పాల్గొని రోగులతో మాట్లాడారు వారికి ఉచిత మందులు పళ్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఎమ్ఆర్ఐ స్కాన్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తుందని అన్నారు వెంటనే ప్రభుత్వం చొరవ చూపి ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని గ్రామాలకు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది అందులో భాగంగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని గట్టపుల గ్రామాన్ని మండలంగా ప్రకటించడంతో స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు మునుగోడు ఇన్ఛార్జ్ కూసుకుండ్ల ప్రభాకర్ గ్రామస్తులతో కలిసి బాలసంచ కాల్చారు అనంతరం మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు గ్రామాన్ని మండలంగా ప్రకటించినందుకు గాను సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీంద్రరావు జడ్పీ చైర్మన్ గోనగని వెంకట్ నారాయణ గౌడ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు నాంపల్లి మండల పార్టీ ఆత్మీయ సమ్మేళన కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు అంటూ జగదీష్ రెడ్డి పలకరించారు గులాబీ పార్టీ పెట్టి ఇరవై రెండు ఏళ్ళు అవుతుందని అన్నారు గతంలో ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోనందుకే సొంతంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం రాకెట్ల అభివృద్ధి చెందుతుందని అన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీంద్రరావు దేవకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ స్థానిక జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా నర్సపూర్ మండలంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన శాఖ కలిగింది మండలంలో పర్యటిస్తున్న మంత్రిని దళిత బంధు ఎక్కడ అంటూ స్థానిక నేతలు నిలదీశారు నిరసన తెలిపిన మహిళలకు పోలీసులు ఈడ్చుకెళ్లడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది ఇష్టం ఉన్న వారికి దళిత బంధు పథకం ఇస్తామంటూ మహిళలపై ఇంద్రకరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసన తెలిపే వాళ్ళు తమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావాలని ఆహ్వానం వ్యక్తం చేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని లోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహిళలు పాల్గొన్నారు కేసీఆర్ ప్రభుత్వ హేమంలో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని జీవన్ రెడ్డి అన్నారు సీఎం కేసీఆర్ ఆడపడుచులకు తమ పుట్టింటి బిడ్డలా భావించి బతుకమ్మ చీరలను అందజేస్తున్నాడని జీవన్ రెడ్డి అన్నారు టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదని అన్నారు నిజామాబాద్ నుంచి నిర్మల్ లో తొలిసారి డ్రోన్ల మందుల సరఫరా చేశారు టీసా మెడికాట్ అనే స్టార్ట్అప్ కంపెనీ డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది తొలి ప్రయత్నంగా నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లా కేంద్రానికి విజయవంతంగా చేరవేసింది నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్యుడు ప్రశాంత్ ఆ మందులను స్వీకరించారు నిజామాబాద్ నుంచి నిర్మల్ దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డుపై వెళ్లాలంటే గంట నెలకు పైగా సమయం పడుతుంది డ్రోన్ తో అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఔషధాలు నిర్ణీత ప్రదేశానికి చేరుకోనున్నాయి ఉపగ్రహ పరిగణం ఆధారంగా డ్రోన్ ఎక్కడకు చేరుకోవాలో ఎలా చేరుకోవాలో ముందుగా భూమికి అడుగుపైన గాలిలో ప్రయాణించే ఈ డ్రోన్ చేరుకోవాల్సిన ప్రదేశంలో క్యూఆర్ కోడ్ ను అతికిస్తారు అరవై కిలోమీటర్ల దూరం నుంచే ఈ క్యూఆర్ కోడ్ ను రీడ్ చేసి డ్రోన్ అక్కడ దిగుతుంది ఈ విధానంలో ఇరవై కిలోల వరకు మందులను సరఫరా చేసేందుకు అవకాశం ఉన్నట్లు వైద్యులు ప్రశాంత్ తెలిపారు సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఫ్లెక్సీలలోని మరోసారి బగ్గుమంది రోడ్డుకు ఇరువైపులో ఉన్న ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడని టీఆర్ఎస్ నీలమధు వర్గం నాయకులు మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో తమ ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని ఈ వర్గం వారు ఆరోపిస్తున్నారు దీంతో సొంత పార్టీలో కుమ్మనట్టు చూసి స్థానిక నేతలు అవాకైపోతున్నారు కుంపటిలో కొట్లట అంటూ మాట్లాడుకుంటున్నారు సూర్యపేట జిల్లా చెరువులో గ్యాంగ్ వార్ కలకలం రేపుతోంది వసూళ్ల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే జోజీ అనే వ్యక్తిపై దాడి చేశారు ప్రత్యర్థి సూర్య కర్రతో చావ బాదాడు యాక్షన్ మూవీ రేంజ్ లో చితుక కొట్టాడు తీవ్ర గాయాల పాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు కాగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన ఆలస్యంగా వెలుగునట్లు వచ్చింది దాడికి గురైన వ్యక్తిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు వికారాబాద్ జిల్లా బతుకమ్మ ఏర్పాటుపై ఏర్పాటు చేసిన సమావేశం రసవసాగా మారింది వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి మున్సిపల్ సభ్యులు హాజరయ్యారు సభ్యులు ఒకరిపై ఒకరు విరుచుకు చేశారు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సీ సత్యనారాయణ తెలిపారు గతంలో మున్సిపల్ సమావేశంలో జరిగిన గందరగోళ పరిస్థితుల దృష్ట్యా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినని కమిషనర్ శరత్ చంద్ర చెప్పుకొచ్చారు అధికార పార్టీ కౌన్సిలర్ల తీరుపై ప్రత్యక్ష పార్టీ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి శ్రీలత సదానంద రెడ్డిలో మండిపడ్డారు సమస్యలు పరిష్కరించారు సమావేశాలు ఎందుకంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు మునుగోడు నియోజకవర్గం చోటుపల్ మండలం జైకేసర గ్రామంలో గడప కడుపుకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్ స్రవంతి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు గ్రామంలో పర్యటించిన స్రవంతికి జనాలు ఘనంగా స్వాగతం పలికారు ఎన్ఐఏ ఏలుగా తమ కుటుంబానికి మునుగోడుతో విడుదలయ్యని సంబంధం ఉందని స్రవంతి అన్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ నేత బూర నృసయ్య గౌడ్ అన్నారు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు ఆహ్వానాలు అందడం లేదని తనను ఆహ్వానించినంత మాత్రాన తన స్థాయి పడిపోదని చెప్పారు తనను అవమానపరిస్తే మురుగుడు ప్రజలను అవమానించినట్టేనని అన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న నర్సయ్య ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ మాత్రమే నాయకుడని ఆయన ఏ బాధ్యతలను అప్పగించినా నిర్వర్తిస్తామని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎందుకు ఇవ్వడం లేదని నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు మునుగోడు అసెంబ్లీ టికెట్ అడగడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చోటుపల్ మండలం తాళసింగరం గ్రామంలో గత కొద్ది రోజులుగా క్రితం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు అప్పుడు సురేష్ కుటుంబానికి హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి మాట నిలుపుకున్నారు సురేష్ కూతుర్ని భార్య కూడా విడిచి వెళ్లిపోవడంతో పాప అనాదిగా మారింది దీనికి చలించిన కోమటిరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు తాళ్ళసింగరం గ్రామానికి వెళ్లి అనాదిగా మార్చిన చిన్నారి సంయుక్తతో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో గుడిపాడులో పోడు భూములపై వివాదం నెలకొంది పోడు భూములు జీడి మొక్కలు వేసేందుకు ప్రయత్నిస్తున్న గిరిజనులకు ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకోవడంతో పోడు గిరిజన సాగుదారులు ఆందోళన చేపట్టారు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులకు పోడు సాగుదారులకు మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పోడు భూముల్లో జీడి మొక్కలు వేసేందుకు పలువురు గిరిజనులకు ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుకుంది జనగామ జిల్లా కన్పూర్ మండలం నేలపొగుల గ్రామ శివలో దారుణం చూసు చేసుకుంది భూమి వివాదాల కారణంగా రవీందర్ అనే వ్యక్తిని కందగట్ల భాస్కర్ అనే కిరాతకుడు అతి కిరాతకంగా హత్య చేశారు రవీందర్ ను వ్యవసాయ బావి వద్దే దారుణంగా గడ్డపారతో కొట్టి చంపారు రవి అక్కడికక్కడే మృతి చెందారు భాస్కర్ ఊర్ల నుంచి పరారయ్యారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాగా వీరికి ముప్పై ఎనిమిది గుంటల భూమి విషయంలో వివాదం ఉన్నట్టు స్థానికులు అంటున్నారు ప్రభుత్వ భూములు కాపాడాల్సినంత బాధ్యత రెవెన్యూ శాఖలోని ఓ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారు కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల భూములపై కన్నేశాడు నల్గొండ జిల్లా భూ నిర్వాసితులకు కేటాయించిన ఈ భూమిని రెవెన్యూ అధికారులు కాజీయాలని పథకం వేశారు విలువైన ఆ భూములను అక్రమంగా ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేందుకు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చారు ఇందుకు సంబంధించి లేని పత్రాలను సృష్టించి జిల్లా స్థాయి అధికారికి సమర్పించారు ఆయన తిరస్కరించి తిప్పి పంపడంతో కోట్ల రూపాయల చేతులు మారిన తతంగం వెలుగులోనికి వచ్చి రెవెన్యూ శాఖలో కలకలను పుట్టిస్తోంది నర్సపుర్ మండల కేంద్రంలో మంత్రి ఆలో ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల గుట్టలు కట్టుకుని బీజేపీ నాయకులు దళితులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో సుమారు మూడు వందల మంది దళితులు ఉంటే కేవలం పదిహేను మందికే దళిత బంధును వర్తింపచేయడం సిగ్గుచేటన్నారు తమకు దళిత బంధు మంజూరు చేయాలనే మంజూరు చేస్తే మంత్రిని కోరితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయనను విజ్ఞప్తికే వదిలేస్తున్నామని అన్నారు మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనట్లయితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు